హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలకి టేబుల్స్ ఈజీగా రావాలంటే ఎలా నేర్పించాలో చూద్దాం. ఇప్పుడు పిల్లలకి ఈజీగా టేబుల్స్ ఎలా నేర్పించాలో చూద్దామండి. ఫిఫ్త్ టేబుల్ వరకు వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు కదా, సిక్స్త్ నుంచి కొంచెం హార్డ్ అనిపిస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు నేను సిక్స్త్ టేబుల్ సిక్స్ టూజా వేసుకున్నాము. సిక్స్ టూజా అనగానే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం టూ సిక్స్జా చూసుకోమనాలి. సో టూ టేబుల్ అప్పుడు టూ నుంచి సిక్స్త్ వరకు చదువుతారు. టూ టేబుల్ ఈజీగా అవుతుంది, మనం పక్కన వేసి చూపించాలి. టూ సిక్స్జా అన్నప్పుడు వాళ్ళకి ఈజీగా టూ సిక్స్జా టువెల్ అన్నప్పుడు ఈజీగా వస్తుంది. సిక్స్ టూజా కూడా టువెల్ అని చెప్పేసేయాలి. సో అట్లా ప్రతి టేబుల్లో టూ టేబుల్ అనేది వస్తుంది మనకి. సిక్స్ త్రీజా, ఇప్పుడు సిక్స్ త్రీజా అన్నప్పుడు త్రీ సిక్స్జా అనేసి పక్కన వేసి చూపించాలి. సో త్రీ సిక్స్జా సేమ్ వస్తుంది, సిక్స్ త్రీజా కూడా సేమ్ వస్తుంది అనేసి చెప్పాలి. సిక్స్ త్రీజా 18 వేసుకున్నాం కదా. ఇప్పుడు సిక్స్ ఫోర్జా చూద్దాం. సో ఫోర్ సిక్స్జా, ఇలా ప్రతి టేబుల్లో అన్ని నెంబర్స్ కలుస్తాయి కాబట్టి అన్ని టేబుల్లు ఒకటికి టూ టైమ్స్ మనకి రివిజన్ అవుతుంది. ఇలా రివిజన్ అవ్వడం వల్ల తొందరగా గుర్తుంటుంది వాళ్ళకి. సో ఇలా వీక్లీ త్రీ టైమ్స్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయిస్తే ఎక్కడ అడిగితే అక్కడ చెప్పడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఫోర్ సిక్స్జా అన్నప్పుడు ఫోర్త్ టేబుల్ ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు చెప్తారు వాళ్ళు. సో ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు ప్రతి టేబుల్ చదువుతూనే ఉంటారు కాబట్టి చాలాసార్లు రివిజన్ అవుతుంది. సో ఫోర్ సిక్స్జా 24, సిక్స్ ఫోర్జా కూడా 24 అని చెప్పాలి. సిక్స్ ఫైవ్జా 5 సిక్స్జా. సో ప్రతిదానికి ఒకసారి మనము ఇలా వేసి చూపించాలి. ఇట్లా ప్రతిసారి వేసి చూపిస్తూనే ఉండాలి. ఫైవ్ సిక్స్జా 5 సిక్స్జా 30 కాబట్టి సిక్స్ ఫైవ్జా కూడా 30 అనేసి ఇట్లా ప్రతి టేబుల్ పక్కన వేసి చూపించాలండి. ఇట్లా వేసి చూపించిన ప్రతిసారి వాళ్ళ మనసులో ఒకసారి ఆ టేబుల్ రివిజన్ అవుతుంది, ఈ టేబుల్ రివిజన్ అవుతుంది. ఇట్లా 5 టేబుల్స్ మనకి రివిజన్ అవుతూనే ఉంటుంది. 9th టేబుల్ పోయిందా ఇంకా. సో లాస్ట్కి 7th, 8th, 9th టేబుల్ వరకు అన్ని టేబుల్స్ కవర్ అవుతాయి కాబట్టి లాస్ట్ 9th ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. 9 9s 81 నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 6 6s 36 ఇట్లా అన్నీ వేసి చూపించిన తర్వాతకి సో వీళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ చెప్పగలుగుతారండి. ఇట్లా నేర్పించడం వల్ల 6 9s 54 ఇప్పుడు ఈ 4 నేర్చుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 5 టేబుల్స్ వచ్చు కాబట్టి పెద్ద హార్డ్ ఏం అనిపించదు. లాస్ట్ ఈ 4 నేర్చుకుంటే అయిపోతుంది, నాకు ఆల్రెడీ 5 టేబుల్స్ వచ్చు కాబట్టి అన్న థాట్ వాళ్ళ మైండ్కి వస్తుంది. సో ఈ 4 నేర్పిస్తే అన్ని టేబుల్లో 7th టేబుల్కి వెళ్ళేసరికి 7 8 9, 8th కి వెళ్ళేసరికి 8 9, 9th కి వెళ్ళేసరికి 9 టేబుల్. ఇట్లా ప్రతి టేబుల్లో అన్నీ కలుస్తాయి కాబట్టి ఈజీగా నేర్చుకుంటారు, పెద్ద హార్డ్ ఏం అనిపించదు వాళ్ళకి. సో ఇప్పుడు నేను 6th నుంచి 9th టేబుల్ వరకు రాయించిన కదా, ఫస్ట్ నుంచి 8th వరకు ఇందులో రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. 8 టేబుల్స్ ఒకే టేబుల్లో మనకి రిపీట్ రివిజన్ అవుతుంది కాబట్టి ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఎక్కడ అడిగినా చెప్పగలుగుతారు. ఇట్లా వీక్లీ టూ త్రీ టైమ్స్ చదివిపిస్తే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. హోంవర్క్ లేనప్పుడు కానీ, ఇంట్లో హాలిడేస్ టైంలో కానీ ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనము కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. సో కొందరు పిల్లలకి డిక్టేషన్ కూడా రాదు, స్పెల్లింగ్స్ కూడా రావు కదా. స్పెల్లింగ్స్ బుక్స్ ఇంట్లోనే మనము 3 వర్డ్స్ కానీ 5 వర్డ్స్ కానీ డైలీ ఒక 5 వర్డ్స్ నేర్పిస్తే 5 5 టైమ్స్ 3 3 టైమ్స్, సో వాళ్ళకి డిక్టేషన్ వస్తుంది. ఒక స్టోరీని తెలుగులో చెప్పి మనం ఓరల్గా ఇంగ్లీష్లో రాయమంటే రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఒక స్టోరీ బుక్స్ కూడా మనం డైలీ ఒక 2 లైన్స్ చదివిస్తే రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. డైలీ ఒక టాపిక్ తీసుకొని ఒకరోజు స్టోరీ రైటింగ్, ఒకరోజు రీడింగ్, ఒకరోజు వర్డ్స్ నేర్పించడము, ఇంకో రోజు లెటర్ రైటింగ్, ఇట్లా రోజు ఒక టాపిక్ తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. సో ఇలాంటి డిక్టేషన్ బుక్స్ మనకి స్పెల్లింగ్స్ ఇవి స్టేషనర్లో దొరుకుతాయండి. ఇందులో 3 లెటర్స్ వర్డ్స్ కాంచి అన్ని వర్డ్స్ ఉంటాయి. సో డిక్షనరీ టైప్, స్మాల్ డిక్షనరీ టైప్ లాగానే ఉంటుంది. దీంట్లో నుంచి మనం డైలీ ఒక 5 వర్డ్స్ 3 వర్డ్స్ నేర్పిస్తే ఈజీగా డిక్టేషన్ వస్తుంది. సో డైలీ స్టోరీ బుక్స్ చదివించడం ఇట్లాంటివి అయితే రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే సిబిఎస్ఈ స్కూల్లో ఇప్పుడు హోంవర్క్ తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఒక 1 అవర్ వాళ్ళ స్కూల్ హోంవర్క్ పెట్టుకొని 1 అవర్ ఇట్లాంటి ఎక్స్ట్రా బుక్స్ మీద మనం ఇంట్రెస్ట్ పెడితే వాళ్ళకి ఒక గేమ్ లాగా ఉంటుంది. సో ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది పిల్లలకి. పిక్చర్స్ చూసినప్పుడు కూడా కొంచెం రాయడానికి ఇంట్రెస్ట్ పెడతారు, స్పెల్లింగ్స్ నేర్చుకొని
పక్కనే బుక్లో ఉన్న పిక్చర్స్ రాయడానికి ఇంట్రెస్ట్ పెడతారు. ఇలాంటి పజిల్స్ బుక్స్ మనకి దొరుకుతాయి కదండి. ఆల్రెడీ మనం వర్డ్స్ నేర్పిస్తున్నాం కాబట్టి దీంట్లోనే వర్డ్స్ ఉంటాయి, వాళ్ళు చదువుకొని వెతుక్కోవడానికి ట్రై చేస్తారు. సో ఒక వర్డ్ వెతికితే ఇంకా వెతకాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళకి బోర్ అనిపించదు. ప్రతిదీ మనం వాళ్ళ పక్కన కూర్చొని చదివించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి బుక్స్ తెచ్చిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించి ఒక గేమ్ లాగా వాళ్ళని అవి వెతుక్కొని రాసుకుంటారు. సో మనం హోంవర్క్ లేని టైంలో, హాలిడేస్ టైంలో ఇట్లాంటివి చేస్తే ఒక హాఫ్ అన్ అవరు బాగుంటుంది. వాళ్ళకి అన్ని స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. రైటింగ్, రీడింగ్ ఇట్లాంటివి రోజు ఒక టాపిక్ తీసుకొని నేర్పించవచ్చు. సో ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పి వాడికి, వాడితో ఇంగ్లీష్లో రాయిస్తాను, తెలుగులో స్టోరీ చెప్పి. ఒక పాప క్లాస్ రూమ్లో బ్లాక్ ఉంటుంది. సో తన పక్కన ఎవరు కూర్చోవడానికి ఇష్టపడరు. సో తనతో ఎవరు మాట్లాడరు. నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళానని ఏడుస్తుంది వాళ్ళ మమ్మీతో. సరే వెళ్ళకుంటామే కానీ రేపు ఒక్కరోజు నీ బర్త్డే ఉంది కాబట్టి అందరినీ ఇన్వైట్ చేయని పిలుస్తుంది. సో నీకు సర్ప్రైజ్ ఇస్తా బర్త్డే రోజు అంటే తనకి ఇష్టం లేకపోయినా పిల్లలందరినీ పిలుస్తుంది. సరే నువ్వు కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాతకి నీ రూమ్కి తీసుకెళ్ళు, నువ్వు చూపి నీ రూమ్ ఎట్లుందని అంటే తన రూమ్ డోర్ ఓపెన్ చేయగానే పిల్లలందరూ షాక్ అవుతారు. ఎందుకంటే తనకి డ్రాయింగ్ వచ్చు, తను వేసిన డ్రాయింగ్స్ అన్నీ వాళ్ళ మమ్మీ గోడలకి స్టిక్ చేసి పెడుతుంది. సో ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది తన టాలెంట్ ఏంటిదో. సో పైకి చూసి మనిషి ఏందో డిసైడ్ చేయకుండా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా, ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి అర్థమయ్యేసి దానికి తనకి డ్రాయింగ్ వచ్చు కాబట్టి అందరు నా పక్కన కూర్చో నా పక్కన కూర్చో అనడం చేస్తారు నెక్స్ట్ డే నుంచి. సో దీన్ని తెలుగులో ఇంగ్లీష్లో రాసి చూపి డ్రాయింగ్ వేసి. సో ఇక్కడ వీడు స్టోరీ రైటింగ్ రాస్తాడండి. పైన డ్రాయింగ్ కోసమని వాడు అట్లా బాక్స్ కొట్టుకుండు, కింద స్టోరీ మొత్తం రాసేంత వరకు నేను వీడియో పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి స్టార్టింగ్ ఎండింగ్ చూపిస్తున్నాను మీకు. సో నేను డైలీ వీళ్ళతో రోజు ఒక స్టోరీ చెప్పడం, వాళ్ళతో రాయించడం చేస్తానండి. కొన్ని కొన్ని టిప్స్ నేను ఎట్లా చదివిస్తానో ఇంట్లో అవే మీకు చెప్తున్నాను, మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. స్టోరీ ఇట్లా ఎండింగ్ వరకు వచ్చిందండి. మనం ఇట్లా స్టోరీ రైటింగ్ రాయించడం వల్ల రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో స్టోరీ రైటింగ్కి ఒక 5 మార్క్స్ ఉంటుంది కాబట్టి మనం 6-7 లైన్స్ రాయమని చెప్పాలి. సో దానికి 4-5 మార్క్స్ అన్న ఇస్తారు వాళ్ళు. సో ఇందులో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా కానీ ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ మిస్టేక్స్ ఉన్నా తెలుస్తుంది. సో డ్రాయింగ్ వేయడం వల్ల డ్రాయింగ్ వస్తుంది, రైటింగ్ రాయడం వల్ల రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో ఇక్కడ డ్రాయింగ్ వేస్తున్నా నేను చెప్పిన స్టోరీది, స్కూలు ఇట్లా అన్నీ ఏమేం పార్ట్స్ అవన్నీ వేసి చూపిస్తాడు వాడు. వాళ్ళకి స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, స్టోరీస్ డ్రాయింగ్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే నేను చదివించడానికి ట్రై చేస్తాను. సో డైలీ చేయడం అంటే కష్టం కాబట్టి ఒక 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి హోంవర్క్ లేనప్పుడు ఇట్లా ట్రై చేస్తాను. సో ఇక నేను ఫాస్ట్ మోడ్ పెట్టానండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను. ఏంటిది ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్. కొంచెం పెద్దగా ఇవ్వాలి, క్లారిటీగా తెలియాలి కదా. సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి.